అంజలి అనాథ శరణాలయంలో పెరిగింది. తనతో కలిసి పెరిగిన తోటి స్నేహితులు తప్ప తనకంటూ ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుండి బాగా చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని అలాంటి మాటలే చెప్పి పెంచింది ఆ ఆశ్రమం నడిపే అన్నపూర్ణమ్మ. అందుకని అంజలి ఎంతో కష్టపడి చదివేది. ఇంటర్ పూర్తయ్యాక పార్ట్ టైం జాబ్ చేసుకుని ఇక ఎవరికీ భారంగా ఉండకూడదు అని, ఆశ్రమంలో ఇంకొకరికి చోటు కల్పించాలని అన్నపూర్ణమ్మ ఒక మంచి ఉద్యోగం వచ్చేదాకా ఉండమని చెప్పినా అంజలి ఇంకా తనతో పాటు ఇద్దరు స్నేహితులు వేరే హాస్టల్కి మారారు. అక్కడే ఉంటూ చదువుకుంటూ ఎవరికి తోచిన పార్ట్ టైం జాబ్ వాళ్లు చేసుకుంటూ వాళ్ల ఖర్చులు వాళ్లే పెట్టుకునేవారు. అంజలి ఒక చిన్న బ్యూటీ పార్లర్లో హెల్పర్గా చేరింది. తను ఎంతో కష్టపడి చదివేది. ఉదయం కాలేజ్కి వెళ్లి, మధ్యాహ్నం బ్యూటీ పార్లర్కి వెళ్లి, మళ్లీ రాత్రి హాస్టల్కి చేరుకుని మధ్యరాత్రి వరకు కూర్చొని చదివేది. అయినా తన కష్టానికి ప్రతిఫలం దక్కేది కాదు. ఎప్పుడూ మార్క్స్ తనకి యావరేజ్గానే వచ్చేవి. క్వార్టర్లీ ఎగ్జామ్స్ తర్వాత తనకి వచ్చిన మార్క్ లిస్ట్ చూసుకొని అంజలి ఏడుస్తూ ఉంటుంది. ఎంత కష్టపడి చదువుతున్నానే, అయినా నాకు తక్కువ మార్కులే వస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా చాలా వరకు గుర్తే ఉండడం లేదు. అమ్మ చెప్పారు కదా, బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుందని. ఏం చేయను, ఆ దేవుడు నాకు అమ్మా నాన్నలతో పాటు జ్ఞానం కూడా ఇవ్వలేదు. ఎందుకే అలా మాట్లాడతావు? మాకు మాత్రం ఎక్కువ మార్కులు వస్తున్నాయా ఏంటి? మన కాలేజీలో టాపర్స్ అందరూ ట్యూషన్లలో చేరారు. మన పరిస్థితి కూడా బాగుంటే మనకి కూడా వాళ్ళలానే మంచి మార్కులు వచ్చేవి. అయినా ఇప్పుడేమైందే, పార్ట్ టైం జాబ్ చేసుకునే చదువుకుంటున్నాము. హాస్టల్లో ఉంటూ మన ఖర్చులు మనమే చూసుకుంటున్నాం. ఎలాగో డిగ్రీ పాస్ అయిపోతే ఆ తర్వాత ఏదో ఒక చిన్న ఫుల్ టైం జాబ్ చేసుకున్నా మన బ్రతుకు మనం బ్రతకలేమా ఏంటి? అలా కేవలం మనం బ్రతికితే చాలే అని నేను అనుకోవడం లేదే. అన్నపూర్ణమ్మగారు చూడు, మన కోసం ఎంత చేశారు. ఆవిడ వల్లే కదా మనం ఇలా అయినా ఈరోజున్నాం. లేదంటే మనం రోడ్డు మీద అడుక్కునేవాళ్ళం. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదే పాపం. మన చదువులు, మన సంపాదన వాళ్లకి కూడా ఉపయోగపడాలి. నా సంపాదనలో ఓ ఇద్దరినైనా నేను చేరదీయాలి. అందుకేనే నేను బాగా చదవాలి, మంచి ఉద్యోగం కూడా సంపాదించాలి అనుకుంటున్నాను. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి కానీ కూతురని పనులు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. అంజలి కూడా అలా దిగులుతో చాలాసేపటి తర్వాత నిద్రపోతుంది. ఎప్పటిలానే ఉదయం కాలేజ్కి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకు బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. ఏంటి అంజలి, 3 ఇంటికి రమ్మన్నానుగా, రోజు ఇలా ముందే వచ్చేస్తున్నావు? క్లయింట్స్ 3 తర్వాతే వస్తారుగా, ఈలోపు నా పర్సనల్ పనులుంటాయిగా. మేడం, పోనీ నేను డోర్ బయట వెయిట్ చేస్తానండి. హాస్టల్కి వెళ్ళి మళ్ళీ రావడానికి బాగా టైం పట్టేస్తుంది కదా, అందుకే. సరే, నేను లోపల రూమ్లో ఉంటాను, నువ్వు ఏసీ అవి వేయకుండా ఉండు. ఇక్కడున్న ప్రొడక్ట్స్ అన్నీ చాలా కాస్ట్లీ, వేటిని ముట్టుకోవద్దు. సరే మేడం. అంజలి అక్కడ హెల్పర్గా పనిచేస్తుంది. ఏ పని చెప్తే అది చేయడం, పక్కనే ఉండి అన్నీ అందించడం చేస్తూ ఉండేది. 8 వరకు అక్కడే ఉండేది. లేడీస్ ఒక్కొక్కరు రావడం, ఫేషియల్స్ అంటూ, హెయిర్ కట్స్ అంటూ, వేరే చాలా రకాల ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళు అంజలి చేతనే చేయించుకునేవారు. పెడిక్యూర్, మానిక్యూర్ లాంటివి కూడా అంజలితోనే చేయించేది ఆ బ్యూటీ పార్లర్ ఓనర్. అలా తను వాళ్ళకి నెయిల్ పాలిష్ కూడా పెట్టేది. ఒకసారి బాగా డబ్బున్న ఒక ఆవిడొచ్చి అన్ని ట్రీట్మెంట్స్తో పాటు పెడిక్యూర్, మానిక్యూరే చేయించుకోకుండా అంజలితో నెయిల్ పాలిష్ కూడా పెట్టించుకుంటుంది. అంజలి ఆవిడికి నెయిల్ పాలిష్ పెట్టి దానిపైన కొత్తగా ఒక డిజైన్ చేసింది. ఆ డిజైన్ ఆవిడికి బాగా నచ్చింది. ఓ వావ్, ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. నేను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సివ్ సెలూన్స్లో ఇలాంటి డిజైన్స్ వేయడం చూశాను. నువ్వు ఇంత ఈజీగా, ఇంత స్పెషల్గా సింపుల్ బ్రష్లతోనే వేసేసా? మిస్సెస్ వందనా, మీ దగ్గర వెరీ టాలెంటెడ్ వర్కర్ ఉంది. మీరు ఇంకా ఎందుకు ఈ బిజినెస్ చేయాలి? మీ బిజినెస్ని ఎక్స్టెండ్ చేయండి. వై డోంట్ యూ థింక్ అబౌట్ అ గుడ్ నెయిల్ సెలూన్? ఈ ప్లేస్లో అలాంటి నీడ్ చాలా ఉందని నాకు అనిపిస్తుంది. ఓహో ష్యూర్ మ్యామ్, డెఫినెట్లీ డూ విజిట్ అస్ నెక్స్ట్ టైమ్. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు. నేను ఎక్స్ట్రా మనీ పే చేస్తున్నాను, అది అంజలికి టిప్గా ఇవ్వండి. షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ గర్ల్ అని చెప్పి ఆవిడ వెళ్తుంది. క్లయింట్స్ అందరూ వెళ్ళిపోయాక
అప్పటికే కోపంతో రగిలిపోతున్న ఆ బ్యూటీ పార్లర్ ఓనర్ వచ్చి అంజలితో ఇలా అంటుంది. ఏ కళ్ళు నెత్తికెక్కాయా? పోన్లే పాపం, ఎవరూ లేరు అన్నావని పనిలో పెట్టుకుంటే కస్టమర్స్ దగ్గర అవసరానికి మించి నీ పనితనం చూపిస్తున్నావు. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? పెద్ద ఓనర్లా ఫీల్ అవుతున్నావు. నేను చెయ్యమన్నది చేయకుండా నీకు నచ్చింది చేస్తున్నావు, టాలెంట్ చూపిస్తున్నావా? అయ్యో లేదు మేడం, ఏదో తెలియక చేసేసాను. ఐఎమ్ రియలీ సారీ. మా ఫ్రెండ్ ఫోన్లో ఒకసారి చూశాను, అలా చేస్తే బాగుంటుందేమో అనిపించి అందుకే అలా చేశానండి. కానీ మీకు ఇంత కోపం వస్తుందని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి మేడం, ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏమి చెయ్యను. ఇంకా నువ్వు చేయటమా? మేడం గారి టాలెంట్కి ఇక్కడుండాల్సిన వాళ్ళు కాదు. పెద్ద పెద్ద సెలూన్స్ తమరి కోసమే ఎదురు చూస్తున్నాయి. అక్కడికి వెళ్ళి చేరండి. అయ్యో మేడం, వద్దు మేడం, నన్ను పనిలో నుంచి తీసేయొద్దు మేడం. కాలేజ్ ఫీజు కూడా కట్టాలి మేడం. ప్లీజ్ మేడం, ఒక్కసారి నా మాట విని నన్ను క్షమించండి మేడం. మీ చెల్లిననుకొని ఈసారికి క్షమించేయండి మేడం. చిచి, నువ్వు నా చెల్లివేంటి? డిస్గస్టింగ్. మా అమ్మ ముందే చెప్పింది నీలాంటి అనామకురాలిని పనిలో పెట్టుకోవద్దని. ముందు పో బయటికి అంటూ అంజలి ఎంతలా బ్రతిమలాడినా వినకుండా తనను బయటికి తోసేస్తుంది. అంజలి ఏడుస్తూ తన హాస్టల్కి వెళ్తుంది. తన తోటి స్నేహితురాలకి చెప్పుకొని చాలా బాధపడుతుంది. ఆ రాత్రంతా తను నిద్రపోదు. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి, ఫీజు కట్టడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు అని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. తన తోటి స్నేహితురాలు కూడా తనకి సహాయం చేసే పరిస్థితుల్లో లేరు. ఏం చేయాలో తనకి తోచని స్థితిలో ఇంకెక్కడైనా పని దొరుకుతుందేమోనని వెతకటం మొదలు పెడుతుంది. ఎక్కడ అడిగినా ఫుల్ టైం జాబే చేయాలి, పార్ట్ టైం అయితే కుదరదు అని చెప్పేసేవారు. పనిలేక కాలేజ్ ఫీజు కూడా కట్టలేక పరీక్షలు కూడా రాయనివ్వలేదు. ఇక ఫీజు కట్టలేకపోతే ఫైనల్ ఎగ్జామ్స్కి కూడా రావద్దు అని చెప్పేస్తారు. అంజలి ఎంతో బాధపడి చదువు పైన తనకున్న ఆశనే వదులుకుంటుంది. ఉన్న డబ్బులు హాస్టల్కి కడుతుంది. ఒక పెద్ద షాపింగ్ మాల్లో పాప్కార్న్ సెంటర్లో తనకి ఫుల్ టైం జాబ్ దొరుకుతుంది. బ్రతుకు తెరువు కోసమంటూ చదువు మానేసి అక్కడే పనిలోకి చేరుతుంది. ఇక తను మంచి ఉద్యోగం చేసి ఉన్నతంగా జీవించాలనుకున్న తన కల అలాగే ఉండిపోతుంది. ఒకరోజు షాపింగ్ మాల్లో పాప్కార్న్ అమ్ముతున్నప్పుడు బ్యూటీ పార్లర్లో వచ్చి నెయిల్ పాలిష్ వేయించుకున్న ఆవిడ తనకి కనిపిస్తుంది. ఎస్కలేటర్ పైన వెళ్తున్న ఆమె దగ్గరకు అంజలి పరుగున వెళ్ళి, మేడం మేడం మేడం, బాగున్నారా? నేనండి, అంజలిని గుర్తుపట్టారా? ఓ అంజలి, స్మార్ట్ గర్ల్, నువ్వేంటే ఇక్కడ? అక్కడ మళ్ళీ నేను ఇంకొకసారి వెళ్ళినప్పుడు నువ్వు జాబ్ మానేశావని చెప్పారు. ఐ థాట్ యు గాట్ ఎ బెటర్ జాబ్, రైట్? లేదు మేడం, అసలు ఏం జరిగిందంటే అని ఆ రోజు జరిగింది ఆవిడకి మొత్తం చెప్తుంది. ఆవిడ అదంతా విని చాలా బాధపడుతుంది. ఆవిడ ఫారెన్ కంట్రీలో ఉంటున్నానని, అప్పుడప్పుడు ఇండియా వస్తూ ఉంటానని చెప్తుంది. కానీ తన వల్ల అంజలి జాబ్ పోయిందని ఆమె ఎంతగానో బాధపడి తనకి హెల్ప్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఒక పెద్ద సెలూన్కి తనకి తీసుకువెళ్ళి అక్కడ ట్రైనింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బవుతుంది అని మొత్తం తెలుసుకుని ఒకేసారి అంజలి కోసం ఆ డబ్బంతా తను పే చేసి అంజలి డీటెయిల్స్ మరియు ఫోన్ నంబర్ కూడా తీసుకుని తన ఫోన్ నంబర్ కూడా అంజలికి ఇచ్చి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అంజలి అదంతా చూస్తూనే ఉంటుంది. కానీ తనకి అదంతా ఒక కలలా అనిపిస్తుంది. ఓ పక్క పనిచేసుకుంటూనే ఆ సెలూన్లో శిక్షణ పొందుకుంటుంది. ఒక సంవత్సరం తర్వాత తన శిక్షణ పూర్తవుతుంది. తను ఎక్కడికైనా వెళ్ళి పనిచేయడం కంటే తనే సొంతంగా చేసుకుంటే తన కల చాలా తొందరగానే సాకారమవుతుందని భావించి తన సర్టిఫికెట్ ద్వారా లోన్ వస్తుందేమో అని ప్రయత్నాలు చేస్తుంది. కానీ అంత డబ్బు ఏ ష్యూరిటీ లేకుండా తనకి లోన్లో దొరకదని చెప్పేసరికి చాలా నిరాశపడుతుంది. అప్పుడు తన స్నేహితురాళ్లైన నీరజ మరియు లక్ష్మి వాళ్లు దాచుకున్న డబ్బులో కొంత ఇస్తామని చెప్తారు. ఆ డబ్బంతా కలిపినా కూడా తన దగ్గర 50,000 కూడా జమ అవ్వదు. సలూన్ పెట్టాలంటే లక్షలతో వ్యవహారం. కానీ ఉన్నదానితో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అంజలి. అప్పుడే తనకి ఒక ఆలోచన వస్తుంది. చిన్న సైకిల్ పైన నెయిల్ సెలూన్ అంటూ సెలూన్ పెడుతుంది. కాలేజ్లకి ఆఫీసులకి వెళ్ళి ఆ గేటు ముందు ఉంటే అక్కడ
కస్టమర్స్ ఎగబడి మరీ వచ్చేవారు. అంజలి ఎంతో మంచి మంచి నెయిల్ డిజైన్స్తో తక్కువ డబ్బులకే చేసేది. కాలేజ్ అమ్మాయిలైతే ఇంకా చెప్పనవసరమే లేదు, ఎగబడిపోయేవారు. తక్కువ సమయంలోనే తన కష్టం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించింది. తన స్నేహితురాళ్ళు ఇచ్చిన డబ్బు వాళ్లకి తిరిగి ఇచ్చేస్తుంది. కొన్ని నెలలకే ఒక చిన్న సెలూన్ ఓపెన్ చేసుకుంటుంది. తన కస్టమర్స్ తనకి ఎలాగో ఉన్నారు కదా, తన వ్యాపారం బాగానే ఉంటుంది అని ఆలోచిస్తుంది. రోజురోజుకి తన వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక సెలూన్తో మొదలుపెట్టిన అంజలి తన బ్రాండ్ స్థాపించే వరకు వచ్చేస్తుంది. సిటీలోనే 4-5 సెలూన్లు తెరిచి ఉన్నత స్థాయికి చేరుతుంది. అది కూడా కొన్ని సంవత్సరాల్లోనే ఇదంతా జరుగుతుంది. అంజలికి సహాయం చేసిన ఆవిడ ఎప్పటికప్పుడు అంజలి గురించి తెలుసుకుంటూనే ఉంటుంది. అంజలి చేరుకున్న స్థాయికి తనని అవమానించిన ఆ బ్యూటీ పార్లర్ ఓనర్ కూడా చేరలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ తన స్నేహితురాళ్ళని మర్చిపోకుండా తన ఆశయాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తనకి ఉన్నంతలోనే అందరికీ సహాయపడుతూ తను కూడా సంతోషంగా ఉంటుంది.